నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఇద్దరిద్దరి ధర్మాసనము ఈ కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అందకుండా చనిపోయినందుకు, తగిన బెడ్స్ వీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వకుండా చనిపోయినందుకు ఎవరో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే చాలా సీరియస్గా పరిగణించింది. వివరాల్లోకి వెళ్తే చాలామంది ఆక్సిజన్ లేక చనిపోయారు, బెడ్స్ అందక చనిపోయారు కరోనా వైరస్ పేషెంట్స్. ఎంత రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి కాళ్ళ వెళ్ళ పడినా కూడా ఎవరూ కరుణించలేదు, కనికరించలేదు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇవన్నీ చూసుకుంటూ నిన్న అలహాబాద్ హైకోర్టు స్పందించింది. దీనికి బాధ్యులైన ఏ పొలిటీషియన్ అయినా, ఏ మెడికల్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, వాళ్ళ మీద 48 గంటల్లో ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. వాళ్ళు మారణయామానికి సృష్టించినట్టుగా అనిపిస్తోంది, మానవ విలువలను గంగలో కలిపినట్టుగా అనిపిస్తోంది. దయ లేదు, జాలి లేదు, సరైన రీతిలోనే వీళ్ళు ట్రీట్మెంట్కి ముందుకు రాలేదు. అమాయక ప్రాణాలు పోయాయి. దీనందరికీ బాధ్యులు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని నిన్న ఇద్దరిద్దరి ధర్మాసనం జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అజయ్ కుమార్ ఇద్దరి జడ్జిల ధర్మాసనం నిన్న తీవ్రంగా పరిగణించి నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కూడా పుంకాలు పుంకాలుగా కథలు వచ్చాయి. చాలామంది విక్టిమ్స్ మాకు ఈ కరోనా వైరస్ వల్ల మాకు చాలా బాధ కలుగుతోంది, మాకు ఆక్సిజన్ ఎవరు ఇవ్వట్లేదు, కాళ్ళ వేళ్ళ పెడినా మమ్మల్ని హాస్పిటల్కి రానియట్లేదు, బెడ్స్ ఇవ్వట్లేదు, ఆక్సిజన్ అందుబాటులో లేనందువల్ల మా ప్రాణాలు పోయేటట్టున్నాయని చెప్పేసి ఏడుపును పెడబొబ్బును పెట్టి వీడియోల ద్వారా సోషల్ మీడియాలోని వైరల్ చేస్తే అవి హైకోర్టు దృష్టికి పడ్డాయి, ఇంత తీవ్రంగా పరిగణించాయి. ఈ సంబంధిత అధికారులు, సంబంధిత పొలిటీషియన్స్, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు మారణహోమానికి కారకులు అయ్యారు. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇదంతా కూడా కలెక్టరు ఎంక్వైరీ చేసి 48 గంటల్లో బాధితులైన వాళ్ళ పేరు మీద మాకు లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో మేము చూస్తాం అని చెప్పేసి కరెక్టే. మరి ఇంతకుముందు గుర్తుండే ఉంటుంది, ఎవరైనా సోషల్ మీడియాలో మాకు పలానా డాక్టర్ మాకు చెడు చేశాడు, తర్వాత ఆక్సిజన్ అందట్లేదు, హాస్పిటల్లో బెడ్స్ అందట్లేదు అని చెప్పేసి ఏదైనా సోషల్ మీడియాలో పెడితే కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటే మీరు ఇలా క్రిమినల్ కేసులు పెడితే ఎంతవరకు భావ్యం, అలా క్రిమినల్ కేసులు పెట్టడానికి మీ వీల్లేదు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు పనిచేయరు, వాళ్ళ బాధలు సోషల్ మీడియాలో చెప్పుకుంటే మీరు సీరియస్గా పట్టించుకోరు, ఈ మామూలు మీడియాలో అయితే ఇవి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటివి పెడితే వాళ్ళ మీద ఏ క్రిమినల్ యాక్షన్ తీసుకోకూడదని చెప్పేసి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా ఆక్సిజన్ లోపాల వల్ల చనిపోయిన పేషెంట్స్కి తగిన కారకులు ఎవరో, తర్వాత బెడ్స్ అందించడానికి ముందుకు రాకుండా వాళ్ళని నిరుత్సాహపరిచి వాళ్ళని నెగ్లెక్ట్ చేసిన బాధ్యులు ఎవరో గుర్తించి 48 గంటల్లో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఈ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనము తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఇకపై అధికారులు వెంటనే స్పందించాలి. సోషల్ మీడియాలో కూడా చాలా పవర్ఫుల్గా ఎవరైనా సరే తమ బాధలు వినిపించుకుంటే అవి వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ మీద వేటు పడే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు బాధ్యులుగా కూడా వాళ్ళు ఉండాల్సి వస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులు కూడా సహనం కోల్పోకుండా రియాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు, లేకపోతే వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం చాలా అంటే చాలా కనిపిస్తుంది. మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.